తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు డాబు గోగినేని ఫేస్బుక్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది మీ గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నామండి. ఈ టాపిక్ మీద అంటే ఇది మనకి ఖగోళానికి సంబంధించింది. ఇది మన టోరీ రెగ్యులర్ శ్రోతలుగా వింటున్న వాళ్ళు మనకి కవిత గారు హైదరాబాద్ నుంచి మనకి ఒక నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక వీక్ మీరు ఉల్కల మీద తోకచుక్కల మీద ఈ మీటియా షవర్ అంటే మనకి రాలే నక్షత్రాలు అంటే వీటి మీద ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయండి అని సూచించారన్నమాట. సో అందుకని మేము ఈరోజు ఈ ఎపిసోడ్ని తీసుకున్నామండి. ఈ ఎపిసోడ్లోని మేము ఖగోళానికి సంబంధించిన తోకచుక్కలు అలాగే ఉల్కలు ఉల్కాపాతం ఇవన్నీ వీటి మీద అసలు వీటి ప్రభావం ఏంటి, ఇవి అసలు ఎక్కడ పుడతాయి, ఖగోళం చుట్టూ ఇవి ఎందుకు తిరుగుతున్నాయి, అవి మనల్ని చూసిపోయే వచ్చే అతిథుల్లాగా మన భూమికి సమీపంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆకాశంలో కనిపించే ఒక అందమైన అనుభవం మాట ఇదంతా, ఇవన్నీ చూస్తున్నప్పుడే అసలు ఖగోళ శాస్త్రం అంటే ఏంటి, స్పేస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగి ఎంతోమంది శాస్త్రవేత్తలకి ఇటువంటి వాటి మీద పరిశోధన చేయాలి అని వీటిని మోటివేషన్గా తీసుకొని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయిన వాళ్ళు ఖగోళం గారికి పైకి మనం చూసినప్పుడు మనకి కనిపే నక్షత్రాలు అలాగే మన చుట్టూ ఉండే చంద్రుడు వెన్నెల మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో అదేవిధంగా మన చుట్టూ కనిపించే ఈ నియర్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే భూమికి సమీపంగా వచ్చే ఈ ఉల్కలు కానీ ఉల్కాపాతం కానీ తోకచుక్కలు కానీ వీటి గురించి మనకి కులంకుశంగా వీటి గురించి వివరించడానికి మనకి ఆస్ట్రేలియా నుంచి ప్రసాద్ ఇందుకూరి గారు మనతో పాటు ఈ ఈ డిస్కషన్లో పాల్గొంటారండి. నమస్తే ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ గోవింద్ గారు. యా ప్రసాద్ గారు, మనకి అసలు ఈ ఉల్కలు అంటే ఏంటి, అసలు ఈ వామర్ యూ అంటే మీరు అసలు బేసిక్ నాలెడ్జ్ అంటే ఈ ఉల్కలు అంటే తెలియని వాళ్ళకి అసలు స్పేస్ రాక్స్ అంటే ఏంటి, అసలు స్పేస్ డెబ్రీస్ అంటే ఏంటి, ఈ మేఘాలు కానీ ధూళి కానీ ఈ ఖగోళ విశ్వంలోని మనకి విశాలమైన విశ్వంలో కనిపించేవి మనకి అసలు వీటిని అసలు ఏన్షియంట్ పీపుల్ అసలు ఎవరు స్టడీ చేశారు, అసలు వీటి గురించి మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు వీటి గురించి మీరు కొద్దిగా క్లుప్తంగా వివరిస్తారా? తప్పకుండా గోవింద్ గారు. యా మీరు అంటున్నట్టుగా ఈ స్పేస్ డెబ్రిస్ అన్న పదం ఒకటి చెప్పారు కదా. సో ఇక్కడ డెబ్రిస్ అంటే మనకి జనరల్గా దానికి ఉండే మీనింగ్ ఏంటంటే వేస్ట్ ఆబ్జెక్ట్స్ అని అనుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇప్పుడు బిల్డింగ్ కూల్చేస్తే డెబ్రిస్ అంటాం కదా, ఏదైనా మిగిలిపోయిన ముక్కలు కానీ ఏదైనా ఉంటాయి వాటిని అలాగా మనకి, అలాగే స్పేస్లో కూడా విశ్వంలో కూడా మనకి నాన్ ప్లానిటరీ బాడీస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం సోలార్ సిస్టంలో అనుకున్నా సరే సూర్యుడి కేంద్రంగా ఉన్న సౌర కుటుంబంలో నవగ్రహాలు లేదంటే ఇప్పుడు ప్లూటోని గ్రహం అనే డెఫినేషన్ నుంచి పక్కకి తీసేవేయటం వల్ల అంటే డెఫినేషన్ మనం రీడిఫైన్ చేసుకోవటం వల్ల అది గ్రహం అన్న డెఫినేషన్లో ఫిట్ అవ్వట్లేదని చెప్పి దాన్ని ఇప్పుడు మనం డ్వార్ఫ్ ప్లానెట్ అని కాల్ చేస్తున్నాం. సో ప్లానెట్స్, సెటిలైట్స్, సన్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఉండే మిగతా అన్ని రకాల నాన్ ప్లానిటరీ బాడీస్ ఏమైతే ఉంటాయో వాటిల్ని మనం స్పేస్ రాక్స్ అని కానీ లేదంటే స్పేస్ డెబ్రిస్ అని కానీ కూడా పిలుస్తాం. అంటే ఈ డెబ్రిస్ అన్నది ఏంటంటే ఇట్ కెన్ బి ఇంటర్ ప్లానిటరీ, అంటే ప్లానెట్స్ మధ్యలో ఉండొచ్చు, ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. సో మోస్ట్లీ డిఫరెంట్ ప్లేసెస్లో అవి ఉన్న పొజిషన్ బట్టి వాటిని వాటి ఆర్బిట్స్ని బట్టి మనం వాటి సైజుని బట్టి కూడా మనం డిఫరెంట్ నేమ్స్తో పిలవటం జరుగుతుంది అనమాట. సో దాట్ అది హై లెవెల్లో అయితే. సో ఇది డెబ్రిస్ అని ఎందుకు వాడవలసి వస్తుంది ఈ పదం అంటే మనకి ఉన్న మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీస్ ప్రకారం ఇవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్స్ ఫ్రమ్ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అన్నట్టుగా మనకి అవగాహన ఉంది ఇప్పుడు. అంటే సూర్య కుటుంబం ఆవిర్భవించినప్పుడు దాదాపుగా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం అనుకున్న ఎస్టిమేషన్స్ ప్రకారం అయితే జరిగింది అనుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్
లార్జ్ ఎనఫ్ ఆర్ బిగ్ ఎనఫ్ టు ఫార్మ్ సెపరేట్ ప్లానెట్స్ అనుకోవచ్చు అనమాట. అంటే ప్లానెటరీ సిస్టమ్స్ లో ఇప్పుడు మనకి ఈ ఈ స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాని చుట్టూ ప్లానెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది చాలా పెద్ద కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్. మనం ఎవరైనా ఈ కార్ల్ సాగన్ గారి కానీ, నీల్ డిగ్రీస్ టైసన్ గారి కానీ ఈ కాస్మోస్ ఎపిసోడ్స్ చూస్తే అందులో చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారనమాట. అంటే ఈ స్టార్స్ అన్ని పుట్టే ప్లేసెస్ ఎలాగుంటాయి, తర్వాత ప్లానెట్స్ ఎలాగా ఈ ఈ లాకింగ్ అవ్వటం కానీ లేదంటే ఆర్బిట్స్ లోకి రావటం కానీ, అలాగే ఇంటర్ ప్లానెట్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ ఎలాగుంటాయి, అలాగే ఎగ్జో ప్లానెట్స్ ఇవి ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయి అన్నది ఒక చాలా పెద్ద టాపిక్. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ అవర్స్ అంటే ఏంటంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ వన్ ప్లానెట్. అంటే ఒక ప్లానెట్ చుట్టూ ఒక డిఫైన్డ్ ఆర్బిట్ లో తిరగటం గానీ ఒక ప్రిడిక్టబుల్ వేలో తిరగటం గానీ జరగదన్నమాట. అంటే కొద్దిగా ఒక ఎక్సెప్షన్ ఏంటంటే కామెట్స్ అనుకోవచ్చు, అంటే తోకచుక్కలు. సో కంపేర్ టు ఈ ఈ ఈ ఆస్టరాయిడ్స్ అయితే, మిటిరాయిడ్స్ అయితే, వీటితో కంపేర్ చేసుకుంటే కామెట్స్ కి వీ కెన్ సీ దెమ్, మనం మన కంటితో చూడవచ్చు, అంటే అది చూడగలిగే ఎంత దగ్గరగా వచ్చినప్పుడు. అండ్ వాటికి డిఫరెంట్ కంపోజిషన్ కానీ దాని షేపు అండ్ దాని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇట్ కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అవి ప్రిడిక్టబుల్, అంటే ది హ్యావ్ డిఫైన్డ్ ఆర్బిట్. అంటే ఒక నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ కొన్ని పదుల సంవత్సరాలకో కొన్ని వందల సంవత్సరాలకో ఒకసారి వచ్చి తిరిగి వెళ్ళిపోవటం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. అది కాకుండా మిగతావన్నీ చూసుకుంటే ఈ ఈ ఈ డెబ్రిస్ కానీ స్పేస్ రాక్స్ అని కానీ ఏ పేరుతో హై లెవెల్లో మనం పిలుచుకున్నా, మనకున్న అవగాహన ప్రకారం అవన్నీ లెఫ్ట్ ఓవర్స్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అన్నట్టుగా. సో మీరు ఇందాక అడిగారు ఎందుకు తెలుసుకోవాలి వీటి గురించి అని. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవి మనకి ఫాజిల్ రికార్డ్స్ లాంటివి అనమాట. అంటే ఈ ప్లానెటరీ ఎవల్యూషన్ అని ఏమంటాము అంటే ఈ ప్లానెట్స్కి అండ్ స్టార్ సిస్టమ్స్ కూడా పుట్టడం జన్మించడం అనకూడదేమో, ఫామ్ అవటం దగ్గర నుంచి డిస్ట్రాయ్ అవ్వటం ఒక సైకిల్ అనుకుంటే, జస్ట్ లైక్ మన సూర్యుడు కూడా కొన్ని 4 or 5 billion years తర్వాత అయిపోతుంది, అక్కడ ఉన్నది మొత్తం ఎనర్జీ అంతా కూడా డిప్లీట్ అయిపోయి అది అంతరించిపోతుంది అనుకునే ఈ సైకిల్ అనుకున్నా సరే మనం జస్ట్ ఫర్ ద రైట్ వర్డ్. సో ఇందులో ఈ సిస్టంలో మనకి ఇది ఫాజిల్ రికార్డ్స్ లాంటివి. అంటే ఆల్మోస్ట్ అన్ని ఆస్టరాయిడ్స్ కూడా సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు అన్నట్టుగా మనకు అవగాహన ఉంది. సో వాటిని స్టడీ చేస్తే అవి అందులో ఉన్న కంపోజిషన్స్ కానీ, అలాగే కొన్ని థియరీస్ ప్రకారం మనకి లైఫ్ కూడా ఎక్స్టర్నల్గా ఇలాంటి ఆస్టరాయిడ్స్ నుంచో కామెట్స్ నుంచో వచ్చి ఉండవచ్చు. అండ్ వాటర్ భూమి మీద ఉండటానికి కూడా అవకాశం కూడా బయట నుంచి వచ్చి ఉండవచ్చు అన్న థియరీస్ కూడా ఇంతకుముందు మనం కొన్ని సైన్స్ హౌస్ కార్యక్రమాల్లో డిస్కస్ చేసుకున్నాం శరత్ గారు, అది లాస్ట్ 1 year back ఆల్మోస్ట్ అనుకుంటా. సో ఇది ఏంటంటే ఇది మనం విశ్వం గురించి తెలుసుకునే ఈ ఈ మన జిజ్ఞాస మానవునికి జనరల్గా ఉండే కుతూహలం ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే ఎవిడెన్స్ని మనకి అందిస్తుంది అన్న కారణం మీద మనము వాటి గురించి స్టడీ చేసుకోవటం మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా క్లియర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు ఇనీషియల్గా. అంటే వీటి వల్ల అంటే మనకి ఈ తోక చుక్కల్లో ఉండే ఐసి ఆబ్జెక్ట్స్ లోని, అంటే ఇది పుట్టి ఐసి ఆబ్జెక్ట్స్ లో ఉన్నవి ఈ కెమికల్ కాంపోజిషన్ బట్టి ఈ విశ్వం పుట్టుక యొక్క రహస్యాలు అనమాట. అంటే ఇవి బయట నుంచి మన వాతావరణంలో ప్రవేశించి మన భూమికి చేరుకున్నప్పుడు వాటిని సేకరించి వాటిని కనుక మనకి స్టడీ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఐరన్, నికెల్, మెగ్నీషియం ఇటువంటి ఈ కాంపోజిషన్ ని స్టడీ చేయడం ద్వారా మనకి ఈ భూమి, ఈ చంద్రుడు, ఈ ఒకసారి ఈ భూమి నుంచి విడిపోయిందే అని రెండిట్ల కాంపోజిషన్ ఎలా అయితే స్టడీ చేస్తామో మనం, అదేవిధంగా విశ్వ రహస్యాలని శోధించడానికి, అదేవిధంగా సోలార్ సిస్టమ్, అవుట్ సైడ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఏదైనా మన దగ్గరికి వచ్చి చేరినట్లయితే అసలు విశ్వం మొత్తం ఏర్పడడానికి ఈ కెమికల్ కాంపోజిషన్స్ మనకి ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వీటిపైన జీవం
అంటే కార్బన్ లైఫ్ ఫామ్ ఒకటే మనకు తెలిసింది, అది కాకుండా మిగతా జీవరాశులు ఏవైనా అక్కడ ఉన్నాయా, ఒక మైక్రోబ్స్ కానీ అవి ఉన్నట్లయితే విశ్వం వెలుపల కూడా జీవం ఉన్నది అన్న విషయాన్ని తెలియడానికి కూడా మనం వీటిని చేయొచ్చు. అదేవిధంగా ఆస్ట్రాయిడ్స్ లో ఉన్న ఐస్ అంటే మీరు వాటర్ సోర్సెస్ ఉంటే వాటిని కనుక తీసుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి విశ్వం అవతల ఏదైనా మన నివాసం ఏర్పరచుకోవాలనుకుంటే ద బెటర్ సోర్స్ ఈస్ ద కామెట్ కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ, అంటే మే నాట్ బి కామెట్ ఆర్ ఆస్ట్రాయిడ్స్ లాంటి కొన్ని ప్లేసెస్లోని మనం కొన్ని ప్రోబ్స్ని పంపించి అక్కడ స్టడీ చేయడం ద్వారా అక్కడ మనకి ఆవాసమైన కొన్ని నివాసాలను ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే 100 సంవత్సరాలు లేకపోతే 500 సంవత్సరాల తర్వాత అయినా సరే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది, అందుకోసం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు మనం రకరకాల పేర్లు ఉంటాం కదా వల్కా, అంటే ఇంగ్లీష్లో అయితే చాలా రకాల వెరైటీ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, తెలుగులో మనకి పదాలు తక్కువ, తెలుగులో మనం రెండే పదాలు ఉన్నాయి, ఒకటేమో వల్కలు లేదా తోకచుక్క. తోకచుక్కని సంస్కృతంలో ధూమకేతు ధూమకేతు గ్రహ శకలాలు అంటారు. అయితే మనకి ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ కానీ మీటిరాయిడ్స్ కానీ మీటియోర్స్ కానీ మీటిరాయిడ్స్ కానీ అలాగే అసలు అవి వీటిని ఎప్పుడెప్పుడు ఏ ఏ స్టేజెస్లో ఈ పేర్లు పెట్టి మనం పిలుస్తాము, అంటే కామన్ పీపుల్కేమో అన్నీ ఒకేలా కనిపిస్తాయి కానీ సైంటిఫిక్ కేటగిరీలోని దేన్ని ఆస్ట్రాయిడ్ అంటాము, దేన్ని మీటియోరాయిడ్స్ అంటాము, మీటియర్స్ అలాగే మీటియోరాయిడ్స్ వాటి కాంపోజిషన్ ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, అసలు అవి ఆర్బిట్స్ వాటి సైజెస్ వీటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా గోవింద్ గారు. సో మనకి ఇప్పుడు ఈ టెర్మినాలజీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇనీషియల్గా, బట్ మనకి ఒక్కసారి వాటి గురించి తెలుసుకుంటే మనకి చాలా ఉత్సుకతతో అంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో టర్మ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మెయిన్ ఉన్నది ఆస్ట్రాయిడ్స్ అండ్ మిటిరాయిడ్స్ అండి, ఈ కామెట్స్ కాకుండా, ఎందుకంటే కామెట్స్ గురించి అంటే కామెట్స్ అంటే తోకచుక్కలు మనకి ఐ థింక్ 85, 86, 87 టైంలోనో మనకి హేలీ తోకచుక్క అని వచ్చింది. చాలా మంది శ్రోతలకు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళకి యూజువల్గా గుర్తుండే అవకాశం ఉంది. అది ఒక ఒక కొన్ని వారాల పాటు ఎంతో మనకి సూర్య సన్ సోలార్ సిస్టమ్కి దగ్గరగా రావటం, సూర్యుడిని ఆర్బిట్ చేస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం అనేది మనకు గుర్తుంటుంది. సో అది మనం చాలా మంచి పెద్ద ప్రోగ్రామ్ అవుతుందండి. మనం సెపరేట్గా మేబీ నెక్స్ట్ వీక్ చాలా డీటెయిల్గా మనం తోకచుక్కల గురించి చదువుకుందాం, డిస్కస్ చేసుకుందాము. బట్ అది కాకుండా ఉండే మిగతా వాటిల్లో ఉండే మేజర్వి వాటిల్ని మనం రెండు రకాలుగా మనం చెప్పొచ్చు, ఒకటి ఆస్టరాయిడ్స్ అని ఇంకోటి మిటియోరాయిడ్స్ అని. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అవి ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, వాటి సైజ్ ఎంత అన్న దాన్ని బట్టి మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఆస్టరాయిడ్స్ అని ఏమంటున్నాము అంటే తెలుగులో గ్రహ శకలం అంటారు. ఇవి మనం మైనర్ ప్లానెట్స్ ఆర్ ప్లానెటాయిడ్స్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇవి ఇన్నర్ సోలార్ సిస్టంలో నుంచే జనరల్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్నర్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ సౌర కుటుంబంలో ఆబ్జెక్ట్స్ అవి తిరిగే వాటి ఆర్బిట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ సౌర సిస్టమ్ సూర్యుని సోలార్ సిస్టంలో మాత్రమే ఉంటుంది అన్నమాట. సో మెయిన్లీ ఇవన్నీ కూడా మన ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయి. మన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో అంటే ఈ మార్స్కి జూపిటర్కి మధ్యలో బెల్ట్ లాగా మనం విజువలైజ్ చేసుకుంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సచ్ ఈ ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు ఇవి మనం తిరగటం అన్నది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా రాకీ బాడీస్, అంటే ఇవన్నీ కూడా హార్డ్ అండ్ రాక్ లాగా ఉంటాయి, అంటే రాయి లాగా ఉంటాయి అండ్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ నికిల్ ఇలాంటి మినరల్స్తో కంపోజ్ అయి ఉంటుంది ఇందాక మీరు చెప్పినట్టుగా. సో ఇవి కొన్ని అంటే సైజ్ అగైన్ చాలా చిన్నగా, అంటే మన ఇసుక రేణువులంత సైజు నుంచి కొన్ని కిలోమీటర్ల వ్యాసం వరకు కూడా ఉంటుంది. పైగా వీటిలో కొన్నిటికి దే హ్యావ్ దేర్ ఓన్ మూన్స్ అంటారు, అంటే సెటిల్ అంటే దాని చుట్టూ ఇంకొక చిన్న ఆస్టరాయిడ్ తిరిగే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్లీ పెద్ద పెద్ద ఆస్టరాయిడ్స్కి ఉంటుంది అన్నమాట. సో అండ్ కొన్ని ఆస్టరాయిడ్స్ తోకచుక్క
మొక్కలని మిమిక్ చేస్తున్నాయా అన్నట్టుగా కూడా ఉంటుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పెద్దగా ఉంటే వాటికి అందులో ఉండే ఐస్ గ్యాసెస్ ఎవాపరేట్ అవ్వటం అన్నది మనకి తోకలాగా అయితే ఎలా కనపడుతుందో తోకచుక్కలో అలాగ కనపడుతుంది అన్నట్టుగా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ యాస్ట్రాయిడ్స్ అన్ని కూడా యాక్చువల్ గా మనకి ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో మార్స్ కి జూపిటర్ కి మధ్యలో, ఇది అసలు యాక్చువల్ గా ఒక ప్లానిటరీ ఫార్మేషన్ ఫెయిల్ అవ్వటం వల్ల అలాగుందా? ఎందుకంటే దానికి దగ్గరలో ఉన్న అతిపెద్ద సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన జూపిటర్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రావిటేషనల్ పుల్ కారణంగా ఇది కంప్లీట్ గా ప్లానెట్ కింద అవతరించలేకపోయి ఉంటుందా అన్న ఒక ఒక సిద్ధాంతం మేజర్ గా వన్ ఆఫ్ ద టూ థియరీస్ లో అయితే అది ముఖ్యంగా ఉన్నది. ఇంకొకటి మేబీ ఏదైనా కొలిజన్ వల్ల ఇలాగ అయిపోయి ఉండొచ్చా అన్నది. సో మేబీ ఫస్ట్ దానికి ఎక్కువ మనకి కన్సెన్సస్ ఉంది సైంటిస్ట్ లో అన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇప్పుడు. అలాగే వీటి సైజ్ గురించి చెప్తే మనకి కొద్దిగా పెద్ద అంటే యావరేజ్ లో ఒక 10 మీటర్ల నుంచి ఒక 1000 కిలోమీటర్లు విడ్త్ ఉండే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో అందులోనే అతి పెద్ద యాస్టరాయిడ్ ఏంటంటే మనకి సెరెస్ అంటారు, అది 960 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అందుకే దాన్ని ఒక్కొక్కసారి డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. సో ఇవి యాస్టరాయిడ్స్ అండి. ఇవి యూజువల్ గా అవి అంత ప్రమాదకరం కాదు, అండ్ అవి మన భూమికి చాలా దూరంలో ఉంటాయి దాని ఆర్బిట్ గాని అది గాని. కాకపోతే ఇది ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుందని మనం డిస్కస్ చేద్దాం. సో ఇది యాస్టరాయిడ్స్ అంటాం. సో అలాగే యాస్టరాయిడ్ బెల్ట్ గురించి అన్నాను కదా. సో ఈ బెల్ట్ అంటే ఇది మనకి గ్రూప్ ఆఫ్ ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ ఈ స్పేస్ రాక్స్ రివాల్వింగ్ అరౌండ్ సన్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్ అనుకోవచ్చు అన్నమాట. సో అండ్ ఇది దూరం వచ్చేటప్పటికి మనకి ఒక 2.5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది అండి. అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే శ్రోతలకి సూర్యుడి నుంచి భూమికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని మనం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ కింద మనం పేరు పెట్టుకున్నాం. అంటే మనం ఇంకా మీటర్లు కిలోమీటర్లు ఇవి దొరకవు, వాటికి అందవు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద దూరాలకి వెళ్ళేటప్పటికి ప్లానెట్స్ కి మధ్యలో దూరం కానీ అలాగే స్టార్స్ కి ప్లానెట్ నుంచి వేరే స్టార్స్ కి దూరం మనం అదైతే లైట్ ఇయర్స్ లో కొలుస్తాం. అంటే కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణించగలుగుతుందో అది మనము నక్షత్రాల మధ్యలో ఉండే దూరాల గురించి డిస్కషన్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. అలాగే విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్ లో మనకి రిలేటివ్ డిస్టెన్సెస్ బిట్వీన్ ప్లానెట్స్ అండ్ ఆల్ ఈ అదర్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్పేస్ డెబ్రిస్ ఈ వీటి మధ్యలో దూరాలు డిస్కస్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అనమాట. అంటే సూర్యుడి నుంచి భూమికి ఉండే యావరేజ్ డిస్టెన్స్ ని అన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. అది కూడా సుమారు ఒక 92-94 మిలియన్ మైల్స్ ఉంటుంది. అవునండి, అవును. సో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అన్నది మనకి 2.5 రెట్లు ఎక్కువ ఉంది అన్నట్టుగా. అంటే దాదాపు మీరు ఇప్పుడు చెప్పిన దానికి 2.5 రెట్లు దూరంలో సూర్యుడికి భూమికి కంటే ఇంకా దూరంలో ఉంది. అంటే మనకి మనం ఆర్డర్ వస్తే మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అలాగే మనం సూర్యుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి అయితే ఏ ఆర్డర్ ఉందో అలా భూమికి తర్వాత వైపు ఉన్నది, భూమికి తర్వాత ఉన్న బుధుడ మనకి మార్స్ అంటారు కదండి. సో మార్స్ అంగారకుడు మార్స్ కన్నా తర్వాత ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా సాలిడ్ అండ్ ఇర్రెగ్యులర్ బాడీస్ అంటారు మనకి. అంటే అంటే అది ఘన పదార్థం అనమాట. అంటే సాలిడ్ స్టేట్ లో ఉంటాయి అండ్ ఇర్రెగ్యులర్ మోస్ట్లీ బికాస్ అది డెబ్రిస్ అన్నాం కాబట్టి. అండ్ అంటే దానికి సరైన అంటే దాని గ్రావిటేషన్ అన్నది దాని ఫామ్ ని డిసైడ్ చేసేంత పెద్దదిగా ఉండకపోవటం వల్ల, సో దే ఆర్ నాట్ లార్జ్ ఎనఫ్ టు హ్యావ్ దిర్ ఓన్ గ్రావిటేషన్ సో దట్ ద ఫామ్ బికమ్స్ రౌండ్ స్పెరికల్. ఎందుకంటే మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తే మనం అందరం మన ఆల్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ అండి. మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే ఆర్ అండ్ వాట్ దే ఆర్ మనకి ఏదైనా కానీ మనకి పదార్థానికి గ్రావిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ద వన్
సర్టన్ థింగ్ ఈజ్ గ్రావిటేషన్ ఎనీవేర్ ఇన్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అంటే ప్రతి పదార్థానికి దాని సైజును బట్టి దానికి గ్రావిటీ అనేది ఉంటుంది సో చిన్నదానికి తక్కువ ఉండొచ్చు పెద్దగా అయ్యేటప్పటికి ఎక్కువ అవుతుంది సో మనకి సో వెన్ దే ఆర్ సఫిషియెంట్లీ లార్జ్ ఎనఫ్ ఏదైనా బాడీ టెండ్స్ టు బికమ్ ఇంటూ కమ్ ఇన్ టు ఎ స్పెరికల్ షేప్ అన్నది కాబట్టి ఈ ఆస్టరాయిడ్స్ అన్నవి ఇందులో పెద్దవాటికి మళ్ళీ ఇలా స్మూత్ ఎడ్జ్డ్ అయ్యి అంటే ఈ సెరెస్ అది ఏదైతే చెప్పుకున్నామో 1000 కిలోమీటర్లు దాదాపు 1960 కిలోమీటర్ల విడ్తు ఉన్నది సో అవి మళ్ళీ మనకి స్పెరికల్ గా ఉంటాయి కానీ చిన్నవి కాబట్టి చిన్న ఈ ఆస్టరాయిడ్ రాక్స్ అన్ని కూడా స్పెరికల్ గా ఉండవు అండ్ అవి ఇర్రెగ్యులర్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అండ్ ఇవి ఒక్కొక్కసారి కొలైడ్ అవ్వచ్చు అంటే ఈ బెల్ట్ లోనే ఉన్నా గానీ ఒకదాని ఒకటి గుద్దుకోవటం వల్ల లేదంటే ఇంకా మనకి వేరే బెల్ట్స్ ఉన్నాయండి రెండు ఈ కూపర్ బెల్ట్ అని ఊర్ట్ క్లౌడ్ అని అంటే కూపర్ బెల్ట్ అంటే మనకి మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఎలా అయితే ఒక బెల్ట్ అనుకుంటున్నామో అలాగే నెప్ట్యూన్ తర్వాత ఈ ప్లూటో అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో కూడా ఒక ఒక ఇలాంటి ఒక బెల్ట్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ మోస్ట్లీ మనం డిస్కస్ చేసేవి యాక్చువల్లీ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చినాయి అయి ఉండొచ్చు లేదంటే ఇంకా నియర్ ఎర్త్ ఆర్బిట్ ఆబ్జెక్ట్స్ అని ఉన్నాయండి అవి మన భూమి యొక్క ఆర్బిట్ ని క్రాస్ చేయగలిగే అవకాశం ఉన్నాయి కూడా అవి కూడా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి ఈ బెల్ట్ లోనే కాకుండా వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం బట్ ఇప్పుడు మనం చెప్పిన ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో అయితే గనక అవి కొల్లాయిడ్ అయ్యి నాక్ ఆఫ్ అయితే గనక దాని కోర్స్ నుంచి అంటే దాని రెగ్యులర్ కక్ష నుంచి బయటికి రావటం వల్ల అవి స్పేస్ వైపుకి కానీ లేదంటే సూర్యుని వైపుకి కానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది ఇవి హై లెవెల్లో ఆస్ట్రాయిడ్ గురించి అండి ఇకపోతే మీరు అన్నట్టుగా ఈ కన్ఫ్యూజన్ అనేది మనకి ఈ టర్మ్స్ లో కన్ఫ్యూజన్ వచ్చేది మీటిరాయిడ్స్ దగ్గర ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్స్ కొలిజన్ ద్వారా నాక్ ఆఫ్ అయ్యి కోర్సు మారి ప్రయాణం వాటి గతిని గమనాన్ని మార్చుకుని వస్తున్నవి ఏమైతే ఉన్నాయో ఇందులో మనకి ఈ ఆర్ మరి కామెట్స్ నుంచి కానీ అయ్యి ఉండొచ్చేవి వీటిల్ని మనకి అంటే ఈ సైజును బట్టి కూడా మనం డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం అన్నమాట సో మొదటగా మీటిరాయిడ్స్ అన్నది వీటి సైజ్ ఏంటంటే ఒక గ్రెయిన్ ఆఫ్ శాండ్ దగ్గర నుంచి అంటే కొన్ని మైక్రో మీటిరాయిడ్స్ అంటారు కొన్ని మిల్లీమీటర్ల దగ్గర నుంచి కొన్ని మీటర్ల వరకు మేబీ మీటర్ అండ్ హాఫ్ ఆర్ ఒక ఒక చిన్న కారు సైజులో అనుకోవచ్చు మనం ఇలా వచ్చి ప్రయాణించే వాటిని ఆ బెల్ట్లో కాకుండా మీటిరాయిడ్స్ అంటారు ఇది ఒకసారి భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి అంటే వాతావరణంలోకి చొచ్చుకుని రాగలిగితే గనుక వాటిల్ని మీటియర్స్ అంటారండి అంటే ఉల్కలు అంటారు అంటే ఈ అట్మాస్ఫియర్ లోకి రావటం అంటే ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ అంటే అది తిత్తిక్కుగా ఉంటుంది అండ్ ఎయిర్ మన ఎయిర్ అండ్ అదర్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి మనకి చాలా వేగంగా వచ్చే ఏ ఆబ్జెక్ట్ అయినా దాంట్లోకి వచ్చినప్పుడు అది చాలా దాని అది ఫ్రిక్షన్ కి లోనయ్యి చాలా ఎక్కువ ఎనర్జీ ఫ్రిక్షన్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట దానికి ఏమవుతుందంటే అది వేపరైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనకి ఈ సెటిలైట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో షటిల్స్ ఉంటాయి ఈ షటిల్స్ అన్ని రిటర్న్ అయ్యేటప్పుడు దానికి పోర్సిలిన్ అనుకుంటా ఐ థింక్ యూజ్ చేసి ప్లేట్స్ తో కోటింగ్ చేసిన వైపు మాత్రమే అది భూమిని టచ్ అయ్యేలాగా ఆ భూమి వైపుకి కిందకి దిగేటప్పుడు అట్మాస్ఫియర్ లోంచి ఏర్పాటు చేస్తారు మనకి ఇంతకు ముందు జరిగిన ప్రమాదం కూడా కల్పనా చావ్లా మృతి చెందారు 2002 ఆ టైంలో అనుకుంటా సో అందులో కూడా ఇలాంటి ఒక ప్లేట్ డ్యామేజ్ అయిపోవటం వల్ల ఆ హీట్ ని తట్టుకోలేక అది మొత్తం పేలిపోవటం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది సో ఈ ఫ్రిక్షన్ వల్ల జనరేట్ అయ్యే హీట్ వల్ల ఏమవుతుందంటే అది చాలా వేగంగా రావటం వల్ల ఎందుకంటే ఈ గ్రావిటేషనల్ పుల్ అన్నది మనకి జీ అన్నది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అండ్ ఆల్రెడీ ఇలాంటి మీటిరాయిడ్స్ కి వేగం ఉంటుంది కాబట్టి ఈ కక్షలోకి వచ్చిన వెంటనే అంటే భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి వచ్చిన వెంటనే అది బర్న్ అయిపోయి వేపరైజ్ అయిపోవటం అన్నది నార్మల్ గా జరుగుతుంది సో వీటినే మీటియర్ అంటారు అది నేలని తాకగలిగేంత పెద్ద సైజు ఉండి కంప్లీట్ గా వేపరైజ్ అవ్వకపోతే గనక దానిని మీటియర్ రైట్ అంటారు అంటే
మనకి దొరికిన తర్వాత, కింద పడిన తర్వాత భూమి మీద దొరికితే గనక. సో ఇక్కడ మూడు ఉన్నాయండి. మీటియర్, మీటియరాయిడ్ అంటే స్పేస్ లో రాక్స్, చిన్న రాక్స్ మూవ్ అవటం గురించి చెప్పుకోవచ్చు. అలాగే మీటియర్ అంటే ఒక్కసారి అట్మాస్ఫియర్ లోకి వచ్చిన తర్వాత అది బర్న్ అవటం ద్వారా, మనకి షూటింగ్ స్టార్స్ అని అంటారు, అంటే మనకి రాలే చుక్కలని ఏదో కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. కొన్ని సినిమాల్లో కూడా మనం చూసినట్టుగా ఆ నక్షత్రాన్ని చూసి ఏదైనా కోరుకుంటే కోరికలు జరుగుతాయని ఏదో ఏదో నమ్మకం. సో ఇది ఈ ఉల్క అనుకోవచ్చు, అలాగే షూటింగ్ స్టార్ అంటారు. ఇలాంటివి ఎక్కువగా జరిగితే గనక మనకి ఉల్కాపాతం అంటాం అన్నమాట, అంటే మీటియర్ షవర్ అంటారండి. అంటే ఇది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుందంటే మనకి ఏదైనా తోకచుక్క దాని ఆర్బిట్ అది వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి వచ్చిన డస్ట్ కానీ, ఐస్ కానీ, వాటర్ లాంటి కానీ, గ్యాస్ కానీ ఇవి బయటికి వచ్చేసినప్పుడు సూర్యుని యొక్క రేడియేషన్ ద్వారా అయితే, గ్రావిటీ పుల్ ద్వారా అయితే, వాటి ఆ ఆర్బిట్ లో నుంచి మన భూమి తిరిగేటప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ఐ థింక్ సర్టెన్ మంత్స్ లో ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనకి కొద్దిగా ఎక్కువగా ఇలాంటి ఉల్కలు భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఉల్కాపాతం అన్నది మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు మనకి నాసా వాళ్ళు, వీళ్ళు కూడా ఏంటంటే ఈ నెల సో అండ్ సో డేట్స్ లో ఒక రెండు మూడు రోజుల పాటు మనకి ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఉల్కాపాతం వీక్షించే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా. సో అది మిటియర్ అంటే అదండి. మిటియరాయిడ్స్ లో మిటియర్ అన్నది భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి వచ్చిన తర్వాత, అలాగే అది కింద పడిపోయిన తర్వాత ఏదైనా, అంటే ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఎనఫ్, అది కింద పడిన తర్వాత భూమి మీద మనకి దొరికితే గనక దాన్ని మిటియరైట్ అంటాం. సో మనకి పరిశోధనలో ఉపయోగపడేవి ఈ మిటియరైట్స్ అన్నమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. అంటే ఇంకొక ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ ఉల్కలు అనేవి ఒక సాలిడ్ రాక్ లాగా ఉంటాయి, తోకచుక్కలు అయితే ఒక లిక్విడ్ ఫామ్ లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఐసీ ఆబ్జెక్ట్స్ అవి, దాంట్లో ఉన్న ఐస్ అండ్ డస్ట్ అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ ఆ షైనీ పార్ట్ అంతా కూడా మనకి ఒక తోకలాగా కనిపిస్తుంది అనమాట. అవి సుమారు కొన్ని వందల మైళ్ళ దూరంలోని ఉండవచ్చు అనమాట, అంత అలా కనిపించడానికి. అది ఒక పీనట్ సైజ్ కనుక మనం తీసుకుంటే తోక మట్టికి ఒక మల్టిపుల్ టైమ్స్ అనమాట, అంత కొన్ని టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ ఉన్నంత పొడుగు ఉన్నట్టు ఉంటుంది అది. అది ప్రతిసారి సూర్యుడికి దగ్గరగా వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న కొంత ద్రవ్యరాశి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ వేడికి దాంట్లో ఉన్న ఈ ఐసీ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఈ గ్యాసెస్ అన్ని కరిగిపోయి పోవడం వల్ల కొన్నాళ్ళకి అది అంతరించిపోతూ ఉంటుంది. కానీ అలా తిరుగుతూ ఉంటుంది, దాని కక్ష ఏదైతే ఉందో దాని ఆర్బిట్ అది టోటల్ గా సెపరేట్, అది వచ్చి భూమిని గుద్దుకోవడం అనేది జరగదు అనమాట. అది ఒకటి ముఖ్యమైన విషయము. తర్వాత మీరు అన్నారు కదా ఈ ఉల్కా పాతాలు లేదా ఉల్కా వర్షాలు, ద మీటియర్ షవర్ అవైతే ఏవైతే ఉన్నాయో అవి సుమారు ఒక సంవత్సరానికి ఒక 14 ఉల్కాపాతాలు కురుస్తాయని, ఇవి ఎప్పుడు వస్తాయో ముఖ్యంగా మన నాసా కానీ వాళ్ళ సైంటిస్టులు అందరూ కూడా అబ్జర్వ్ స్కైన్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళంతరూ కూడా దాన్ని చూసి, అంటే చాలా అద్భుతమైన దృశ్యం అనమాట. అంటే ఫ్రీ ఫైర్ వర్క్స్ అనుకోవచ్చు మనకి. ఒక ఫ్రీ ఫైర్ వర్క్స్ కనుక జరుగుతుందంటే అవి కొన్ని లక్షల మీటియర్స్ అవి భూమిలో ప్రవేశించి, అవి ఇసుకరేణి కొత్త చిన్నవా ఉండొచ్చు, ఒక కాయిన్ అంత ఉండొచ్చు, కానీ అవి వస్తూ వస్తూ ఆ అధికమైన పీడనం అయిన ఈ భూమి చుట్టూ ఉన్న వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఆ రాపిడికి, ఆ ఘర్షణ, ఆ ఫ్రిక్షన్కి అవి మాడి మసి అయిపోతాయి అనమాట. అలా అవి మండుతున్నప్పుడు మనకి కనిపించే ఒక అద్భుతమైన దీపావళి లాంటిది అది. అవి 1833 ఒకసారి నవంబర్ 12, అదేవిధంగా 1799 ఒకసారి, 1860 ఒకసారి అతి పెద్ద ఉల్కాపాతం జరిగినట్టుగా మనకి రికార్డ్ అయి ఉన్నాయి అన్నమాట. అవునండి. అలాగే వీటిని ఇది ఇదేదైతే ఉందో, అంటే మోస్ట్ రీసెంట్ గా కూడా మనం చూస్తే మనకి 2013 ఫిబ్రవరిలో అనుకుంటా చెలిబ్రిన్స్ కానీ ఒక రష్యాలో ఒక ప్రదేశంలో ఒక పెద్ద మిటియర్ అన్నది రావటం జరిగింది. సో అది ఎక్స్ప్లోడ్ అయిపోయింది, అంటే మనకి అట్మాస్ఫియర్ లోకి వచ్చినప్పుడు అది సైజ్ కూడా పెద్దగా ఉండటం వల్ల దాని ఫైర్ బాల్ అంటాం. అంటే ఈ ఇలాగా ఒక అట్మాస్ఫియర్ లోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయిపోయి ఒక ఫైర్
ఆబ్జెక్ట్ లాంటిది మనకి విజువల్ గా చూడగలిగేంత ఉన్నప్పుడు దాన్ని బొలాయిడ్ అంటారండి. అది షాక్ వేవ్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే అది వచ్చే ఆ స్పీడ్ వల్ల కూడా ఏమవుతుందంటే, మనకి అప్పుడు రష్యాలో జరిగినప్పుడు చాలా దాదాపు 1500 మంది గాయపడినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ షాక్ వేవ్ వల్ల ఈ విండోస్ అన్ని అద్దాలన్నీ పగిలిపోవడం వల్ల ఫారెస్ట్ లో కూడా చాలా చెట్లకి ఫైర్ అంటుకొని అది కొన్ని కిలోమీటర్ల దూరంలో చాలా వాటికి మాడిపోయినట్టుగా మనకి. ఇప్పుడు వీటి ఇంపాక్ట్ గురించి చెప్తారా మీరు? ఎలాగా ఈ ఇంపాక్ట్ అంటే అది వచ్చి కనుక గుద్దుకుంటే అవి ఎంత చిన్న సైజు ఉన్నా సరే అసలు అంత విధ్వంసం కలిగించడానికి కారణం ఏంటి? మనం ఇప్పుడు అంటే ఎంతో వేగంగా వస్తున్నవి అవి అతి చిన్న సైజులో ఉన్నా సరే, అంటే సుమారు ఒక 1 కిలోమీటర్ నుంచి 6 కిలోమీటర్లంత అంత సైజు ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ కనుక వచ్చి భూమిని గుద్దుకున్నట్లయితే అసలు జరిగే ఆ విధ్వంసం అనేది ఎలాగుంటుంది, అసలు వాటి ఇంపాక్ట్ గురించి కొంత వివరిస్తారా? తప్పకుండా డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు ఈ మీటియర్ మీటియరైట్ అనేది అయితే అన్నామో అంటే మనకి ఉల్క శకలం అంటే మిగిలినది మనకి కనపడేది మనకి అంటే ఈ రాళ్ళలాగే ఉంటాయి అవి. చాలాసార్లు మనకి అది ఉల్క శకలం అని కూడా తెలియదు నార్మల్ పీపుల్కి అయితే. సో ఇవి సంవత్సరానికి దాదాపుగా ఒక 500 వరకు మనకి భూమి ఎర్త్ సర్ఫేస్ని మీద పడే అవకాశం ఉంది మనం అబ్జర్వ్ చేయగలిగేవి అనుకుంటే గనక ఆన్ అన్ యావరేజ్ మనకు ఒక 10 వరకు దొరుకుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. బట్ యాక్చువల్లీ ఎందుకంటే 70% మనకి భూమి మీద ఉన్నది ఇంకా సముద్ర ఉపరితలం అంతా సముద్రము, అండ్ చాలా మటుకు మనకి కనపడకపోవచ్చు చూడకపోవచ్చు. కాబట్టి యాక్యురేట్ ఎస్టిమేట్ అన్నది కరెక్ట్ గా లేదండి. యాక్చువల్గా అది మెటీరియల్ సైజు ఆర్ వెయిట్ విషయంలోకి వస్తే మనకి 500 నుంచి 300 మెట్రిక్ టన్నుల వరకు రోజుకి పడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో యావరేజ్ లో అనుకున్నా ఒక 80 నుంచి 100 టన్నుల మెటీరియల్, అది మోస్ట్ ఆఫ్ విచ్ ఈస్ అగైన్ స్మాల్ పార్టికల్స్ అన్నట్టుగా, అండ్ అట్మాస్ఫియర్ లో బర్న్ అయిపోయిన తర్వాత. సో ఇంపాక్ట్ గురించి చెప్తే గనక మనకి ఆబ్జెక్ట్ ఎంత చిన్నదైనా కానీ అది వచ్చే వేగం కూడా దాన్ని మన డిస్క్రైబ్ చేస్తుంది డినోట్ చేస్తుంది అనమాట, దాని అది కలిగించే ఇంపాక్ట్ని. సో చిన్న చిన్నవి అయితే పర్వాలేదు కానీ అంటే కనీసం కొన్ని అడుగుల నుంచి మీటర్లు వెడల్పు ఉన్న ఆస్ట్రాయిడ్స్ కానీ ఈ అంటే ఇంక పెద్దవైతే మనం ఆస్ట్రాయిడ్స్ అనే మాట్లాడుకోవాలి సైజును బట్టి అనుకుంటే, వాటి యొక్క ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఇది వేటితో కొలుస్తారంటే ఈ అణుబాంబులని దేంతో అయితే మెజర్ చేస్తారో వాటి యూనిట్స్ ని యూజ్ చేసినట్లయితే ఎంత విధ్వంసం వస్తుందో అంత విధ్వంసం ఒక అణుబాంబు వల్ల వస్తుంది. సో ఉల్కా అంటే ఒక ఆస్ట్రాయిడ్ పెద్ద ఆస్ట్రాయిడ్ కూడా అంతకంటే కొన్ని 100 రెట్లు విధ్వంసాన్ని సృష్టించగలదు. అవునవును, అందుకే మనకి మన డైనోసార్లు అంతరించిపోవటానికి వాటికి కూడా ఇప్పుడు మనకి ఉన్న అవగాహన ప్రకారం కూడా అది ఎందుకు ఇలాంటి ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల అన్నట్టుగా మనకి తెలుస్తుంది. 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మెక్సికోలో అదే యుకాటన్ పెనిన్సులా అని ఉంటుంది మెక్సికోలో. సో అక్కడ జరిగినట్టుగా మనకి దాని వల్ల తర్వాత వచ్చిన పరిణామాల వల్ల అంతరించిపోయినట్టుగా మనకు థియరీ ఉంది. సో అంటే అది సైజ్ పెట్టుకే కొలిది దాని ఇంపాక్ట్ ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోవడం అనేది మనం చూడొచ్చు అనమాట. సో అది క్రియేట్ చేసే తీసుకొచ్చే షాక్ వేవ్ కానీ ఇంపాక్ట్ వల్ల వచ్చిన ఫోర్స్ కానీ దాని వల్ల భూమి యొక్క కక్షలో మార్పులు కూడా రావటం అన్నది మనము గమనించవచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ ఇంపాక్ట్ గురించి చెప్పినప్పుడు దీని మీద 2 హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, ఒకటేమో డీప్ ఇంపాక్ట్ అనే మూవీ ఒకటి, ఇంకొకటేమో ఆర్మగెడాన్. ఆర్మగెడాన్ అనే మూవీ బ్రూస్ విల్లిస్ మూవీ అనమాట. అదేంటంటే ఈ వస్తున్న ఆస్ట్రాయిడ్ పైకి ల్యాండ్ అయ్యి అక్కడ ఒక అటామిక్ బాంబు పెట్టి దాన్ని 2 స్ప్లిట్ చేస్తారు అన్నమాట బిఫోర్ ఇట్ ఇస్ హిట్టింగ్ ద ఎర్త్. అప్పుడు ఒక స్మాల్ ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకుంటుంది అనమాట, అప్పుడు దాన్ని ఇంపాక్ట్ చూపిస్తాడు.
అలాగే డీప్ ఇంపాక్ట్ లో కూడా ఒకటి స్మాల్ది వచ్చి కొట్టుకుంటుంది అనమాట. సో యాక్చువల్ గా అది సృష్టించే విధ్వంసం ఎలాగుందో మనకి సిజిఐ గ్రాఫిక్స్ లో తెలియాలి అంటే ఆ రెండు మూవీస్ చూసినప్పుడు మనకి కొంత అవగాహన వస్తుంది. అవునండి, మంచి పాయింట్ తీసుకొచ్చారు. అవునండి. సో ఇక ఇంపాక్ట్ గురించి చెబితే యూజువల్ గా ఇవి కొలైడ్ అయ్యి డైవర్ట్ అయిన ఆబ్జెక్ట్స్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. అవి మనము అంటే దాదాపుగా గత 7,000 సంవత్సరాల్లో కనీసం ఒక పెద్ద ఆస్టరాయిడ్ మన భూగ్రహాన్ని గుద్దినట్టుగా మనకి డేటా అయితే లేదు, ఎక్కడ కూడా సూచనలు లేవు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక్క అలాంటి ఒక్క ఆస్టరాయిడ్, ఇప్పుడు డైనోసార్ని ఎక్స్టింగ్ చేసిన ఆస్టరాయిడ్ లో సగం ఉన్నా సరే మానవాళికి అంటే లైఫ్ మొత్తానికి కాకపోయినా కనీసం చాలా మటుకు లైఫ్ అన్నది అంతరించిపోయే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది దాని ఇంపాక్ట్ స్టడీస్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఇంతకు ముందు ఈవెంట్ చూస్తే గనక ఇప్పుడు అరిజోనాలో ఒకటి ఉందండి, అది ఒక 50,000 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన క్రాటర్స్ అంటారు మనకి, అంటే ఈ భూమి మీద క్రాటర్ అంటారు కదా దాన్ని. అవును, మీ అరిజోనా మీటియర్ క్రాటర్ అంటారు యుఎస్ లో అట్టుగా మనకు తెలుస్తుంది. సో అది అది బాగా ఫేమస్. అంటే ఈ క్రాటర్స్ అంటే ఇప్పుడు మనకి చంద్రుడి మీద అంటే అన్ని సెలెస్టియల్ బాడీస్ కి అన్ని ప్లానెట్స్ కి ఇప్పుడు ఇలాంటివే మార్స్ మీద ఉన్నాయి, చంద్రుడి మీద ఉన్నాయి, వేరే అబ్జర్వ్ చేయగలిగే గ్రహాల మీద కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆ క్రాటర్ ని అబ్జర్వ్ చేస్తే గనక అది అక్కడ ఉండే మెటీరియల్ దాని కంపోజిషన్ బట్టి అది ఎంత కాలం క్రితం జరిగి ఉండొచ్చు, ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఎలాంటిది అయి ఉండవచ్చు అన్నది మనము అలాగే డైరెక్షన్ కొద్దిగా వరకు కూడా మనము ప్రిడిక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఇలాంటి క్రాటర్స్ మనకి ఈ మన భూగ్రహం మీద కొద్దిగా కన్సిడరబుల్ గా పెద్దగా కనపడేవి దాదాపుగా ఒక 175 వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి సౌత్ ఆఫ్రికాలో రెడిఫోర్ట్ క్రాటర్ అని ఒకటి ఉంటుంది, అది 190 కిలోమీటర్ల రేడియస్ తో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అది ప్రపంచంలోనే పెద్ద ఇంపాక్ట్ స్ట్రక్చర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మోస్ట్లీ సర్క్యులర్ గా కానీ స్లైట్లీ ఓవెల్ షేప్ లో కానీ ఉండటం అన్నది మనం గమనించవచ్చు. సో అది ఇంపాక్ట్ అయిన చోట కూడా అంటే 190 కిలోమీటర్ల రేడియస్ అంటే దాదాపు ఒక 400 కిలోమీటర్ల విడ్త్లో ఒక పెద్ద గొయ్య లాంటిది అంటే చుట్టూ పైకి లేచి ఉంటుంది అనమాట, అంటే మన అగ్నిపర్వతానికి ఉన్నట్టుగా. సో అది అది చాలా చాలా స్టడీస్ కి ఉపయోగపడుతుంది అనమాట అండి. అలాగే ఇదే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మెక్సికోలో ఉన్న యుకాటన్ పెనిన్సులా దగ్గర ఉన్న ఇంపాక్ట్ సైట్ అన్నది డైనోసార్లు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం మన భూమి నుంచి పెర్మనెంట్ గా ఎక్స్టింక్ట్ అయిపోవటానికి ఏర్పడిన ప్రతికూల పరిస్థితులకి రూట్ కాజ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు. అలాగే ఎస్టిమేట్స్ ఉన్నాయండి ఇప్పుడు, అంటే నాసా వాళ్ళు కొన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఎస్టిమేట్స్ ప్రకారం కనీసం వన్స్ ఎన్ ఇయర్ అంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక ఆటోమొబైల్ సైజ్డ్ అంటే మనం ఒక కొన్ని 3-4 మీటర్లు వ్యాసం ఉన్న ఆస్ట్రాయిడ్స్ ఒక కారు సైజ్ ఆస్ట్రాయిడ్ అన్నది భూమి యొక్క అట్మాస్ఫియర్ ని భూమి వాతావరణంలోకి రావటం అన్నది యావరేజ్ గా జరగవచ్చు. అది ఒక ఫైర్ బాల్ లాంటిది క్రియేట్ చేసుకుని అది డిజింటిగ్రేట్ అయిపోతుంది, అంటే చిన్న చిన్నవి కింద విడిపోవటము, ఫ్రిక్షన్ వల్ల బర్న్ అయిపోవటము, లేదంటే మల్టిపుల్ స్మాల్ పీసెస్ కింద అయిపోయి బోలైడ్స్ కింద మారటం అన్నది, అంటే అవి ఎక్స్ప్లోడ్ అయిపోవటం అన్నది జరుగుతుంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్లో. అలాగే మనకి ఈ B612 ఫౌండేషన్ అనేది ఒకటి ఉందండి, అది వాళ్ళు ఏం చెప్తారంటే ఈ హీరోషిమా సైజు యొక్క ఎక్స్ప్లోజన్స్ అన్నవి కనీసం ఒక్కసారి జరుగుతుంది, కాకపోతే అవన్నీ కూడా చాలా హై ఇన్ అట్మాస్ఫియర్లో జరుగుతాయి కాబట్టి మనకి డిటెక్ట్ చేయటం కూడా కష్టము అన్నట్టుగా
తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు 70% భూమి ఉపరితలం అంతా నీటితో కప్పబడి ఉండటము అక్కడ, అండ్ చాలా ల్యాండ్ మీద కూడా చాలా చోట్ల ఇప్పుడు రష్యన్ సైబీరియా ఇలాంటి ప్రదేశం, అంటార్క్టిక్, ఆర్కిటిక్, గ్రీన్ ల్యాండ్ ఇలాంటి చాలా ప్రదేశంలో మానవుని ఉనికి కూడా లేని ప్లేసులు కూడా ఉన్నాయి. సో అరౌండ్ 80% అనుకున్నా సరే మనకి అక్కడ ఏం పడినా ఎక్కడ పడినా ఎలాంటివి జరిగినా అన్లెస్ అది చాలా పెద్దవి అయితే గానీ మానవులకైతే మనకి నేకెడ్ ఐకి మన కళ్ళకి కనపడవు. కాబట్టి మనకి తెలియదు అనమాట, అంటే ఎస్టిమేట్స్ అన్నది ఎక్కువే ఉంటుంది, మనం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రతి 5,000 సంవత్సరాలకి ఒక్కసారి ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత ఆస్టరాయిడ్ అన్నది భూమిని చేరుకుని సిగ్నిఫికెంట్ డ్యామేజ్ కలుగజేసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఎస్టిమేట్ ప్రకారం అయితే తెలుస్తుంది. అలాగే కొన్ని మిలియన్ ఏళ్ళకి ఒక్కసారి గ్లోబల్ డిజాస్టర్ కింద మారగలిగేంత పెద్ద సైజు ఆస్టరాయిడ్స్ భూమిని చేరవచ్చు అన్నది మనకి తెలుస్తుంది. ఇవి ఎస్టిమేట్స్ అన్నమాట. అలాగే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న మనకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇలాంటివి ఎప్పుడైనా వస్తాయి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అన్నది ఒక చాలా పెద్ద స్టడీ అన్నమాట. ఈ నాసా వాళ్ళ స్పేస్ గార్డ్ ప్రోగ్రామ్ అని ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే వీటిల్ని ఈ డిటెక్ట్ చేసి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ వరల్డ్ వైడ్ కొలాబరేషనే ఉందండి ఈ స్కై వాచింగ్ ఇవి చేస్తూ చాలా కొలాబరేటివ్గా ఒకళ్ళొకళ్ళు డేటా షేర్ చేసుకుంటూ. వీళ్ళు చెప్పేది ఏంటంటే నియర్ ఫ్యూచర్లో ఆస్ట్రాయిడ్ కొలిజన్ జరిగే అవకాశం అన్నది ఎక్స్ట్రీమ్లీ లో అన్నట్టుగా మనం ఆ పదం వాడతారు. అంటే ఆల్రెడీ మనకి చాలా పెద్ద ఇంపాక్ట్ చేయగలిగేంత సైజులో ఏదైనా ఉంటే అది ఇప్పటికీ మనకి ఆల్రెడీ కనపడాలి అన్నది ఒక థియరీ. అండ్ ఈ పాన్ స్టార్స్ అని ఒకటి ఉంది, అంటే పనోరమిక్ సర్వే టెలిస్కోప్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ అని, ఇది మనకి హవాయిలో ఉంటుందండి. ఇది ప్రతి నెల కొన్నిసార్లు ఎంటైర్ స్కైని ఇలాంటి పాజిబుల్ అంటే భూమిని ఢీకొనగలిగే అవకాశం ఉండే ఆస్ట్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అని వాటి గురించి స్టడీ చేయడం కూడా మనకి చూడవచ్చు అన్నమాట. ఇంకొకటి అండి ప్రసాద్ గారు, ఇంపాక్ట్స్ అన్ని మీరు చెప్పారు కదా, సో ఈ మనం తోకచుక్కలు కనిపించినప్పుడు జరిగే దుష్ప్రభావాలు, మూఢనమ్మకాలు, వీటి గురించి మనం ఇంకొక ఎపిసోడ్ సెపరేట్ ఎపిసోడ్ చేసి దాంట్లో చర్చించుకుందాం. అలాగేనండి, దానికి సంబంధించినవి ఇంకా కూడా తోకచుక్కలు అనేవి ఎలా పుడతాయి, అసలు తోకచుక్కల యొక్క అసలు స్థావరం అసలు అవి ఎక్కడ ఉంటాయి, తర్వాత అవి వాటి టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం అంతా ఈ షోలో సరిపోదు కనుక మనం ఇంకా వేరే ఎపిసోడ్ చేద్దాము. దాంతోపాటు తోకచుక్కలు కనిపించినప్పుడు జరిగిన అనర్థాలు అని మూఢనమ్మకాలు కానీ లేకపోతే కొన్ని అపోహలు కానీ కొన్ని కోయిన్సైడెన్సెస్ కానీ వాటి గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు మనం ఆస్ట్రాయిడ్స్ మీటియర్స్ గురించి ఆస్ట్రాయిడ్స్ గురించి యాక్చువల్ గా మనం చెప్పుకోవాల్సింది ఉంది. సో నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అని అది కూడా డిస్కస్ చేద్దాము. బట్ యా కామెట్స్ అనేది కూడా చాలా మంచి టాపిక్, పెద్ద టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. సో వాటిని ఎలాగ అసలు ఐడెంటిఫై చేశారు, వాటి అవి పీరియాడిక్ గా వస్తాయని హెలిగర్ ఎలాగ ఏ డేటా యూజ్ చేసి ఎలా ప్రిడిక్ట్ చేశారు, ఆయన చూడకుండానే ఆయన చనిపోయిన దాదాపు ఐ థింక్ 14 సంవత్సరాల తర్వాత అది రావటము, ఆయన చెప్పిన టైంకి రావటం వల్ల దానికి ఆయన పేరు పెట్టడం అన్నది కూడా మనం చూస్తాం. సో యా మా డెఫినెట్ గా మనం ఇంకొక సెపరేట్ ప్రోగ్రామ్ చేద్దామండి. తప్పకుండా అండి, ఇక్కడ ఈ ఎపిసోడ్ లోని మనం కొద్దిగా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటే భూమికి దగ్గరగా ఉన్న వస్తువులు అనుకుందాం, అంటే ఖగోళ వస్తువులు ఏదైతే ఉన్నాయి మన స్పేస్ డెబ్రీస్ అనుకున్నాం. అదేవిధంగా శ్రోతలకి కొద్దిగా క్లారిటీ రావడం కోసం ఈ స్పేస్ డెబ్రీస్ అని మనం ఏదో అంటే ఈ ధూళి కణాలు కానీ గ్రహ శకలాలు కానీ అంతా కూడా ఈ మ్యాటర్ అంటే యూనివర్స్లో, యూనివర్స్ అంటే చాలా పెద్దది అన్నమాట, యూనివర్స్ అంటాం మనం విశ్వం అని మాట్లాడినప్పుడు యూనివర్స్ అంటాం. యూనివర్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్, అంటే మనకి ఎన్నో కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఏది ఒక 100 బిలియన్ స్టార్స్ ఒక గెలాక్సీ కనుక తీసుకుంటే ఆ 100 బిలియన్ స్టార్స్ కనుక మనం తీసుకున్నట్లే అందులో ఒకనొక నక్షత్రం అనేది మాత్రమే సూర్యుడు.
సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ గ్రహాల రెండు గ్రహాల మధ్యలో ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది అనుకుందాము. ఓన్లీ మన సోలార్ సిస్టమ్ ఒకటే కన్సిడర్ చేసినట్లయితే మనకి ఈ ఉల్కలు ఉల్కాపాతం అంటే మన భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి లేదా మన సూర్య కుటుంబంలో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మిగతా ఇంకా ఎంతో విశాలమైన విశ్వం ఉందన్నమాట. అసలు వాటి గురించి నక్షత్రాలు ఎలా పుడతాయి అన్న దాని గురించి, అసలు గెలాక్సీలు ఎలా మర్జ్ అవుతాయి, గెలాక్సీలు అన్నీ కూడా అసలు ఎలాగ దూరంగా జరుగుతున్నవి, అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి అసలు ఒక్కొక్కదానికి ఒక ఎపిసోడ్ కావాల్సి వస్తుంది. అయితే మీరు ఇప్పుడు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటే అసలు ఏంటి, ఎర్త్కి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిన ఏమైనా ఆబ్జెక్ట్స్ రికార్డ్ అయ్యి ఇప్పుడు వరకు ఉన్నాయా, అసలు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ మీద మనం ఎందుకు అటెన్షన్ పే చేయాలి, వాటికి తెలిసిన అబ్జర్వేషన్స్ ప్రకారము రీసెంట్గా న్యూస్లో ఏమైనా మనకి భూమికి దగ్గరగా సమీపంలోకి వచ్చి వెళ్ళిపోయినవి, ప్రమాద పంచుల నుంచి కాస్త దూరంలో మనం తప్పుకున్నవి, ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా గోవింద్ గారు. సో ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అని ఏమంటాము అంటే భూమి యొక్క భూమికి దగ్గరగా రాగలిగిన ఆబ్జెక్ట్స్ అన్నట్టుగా మనం చెప్పుకుంటే ఈ చంద్రుడు కాకుండా ఈ మూను కాకుండా వేరే సిగ్నిఫికెంట్గా కొద్దిగా పెద్దగా ఉండే ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నాయో భూమి యొక్క ఆబ్జెక్ట్ ఇది పాత్ ఉంటుంది కదా ఏమంటారు మనము కక్ష లేకపోతే కక్ష కక్షలో సో భూమి యొక్క కక్షతో దానికి దగ్గరగా రావటం అంటే ఇప్పుడు భూమిని హిట్ చేయటం అంటే భూమి యొక్క కక్షకి దగ్గరగా ఏదున్నా సరే ఎప్పుడైనా సరే హిట్ చే భూమికి తగిలే అవకాశం ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అంటే మనం హై లెవెల్లో చూస్తే ఎలాంటి ఆబ్జెక్ట్స్ వల్ల మనకి ప్రమాదం ఉంటుంది అంటే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఏదైతే చెబుతున్నామో అక్కడ ఉండే ఆస్ట్రాయిడ్స్ నుంచి ప్రమాదం ఆల్మోస్ట్ లేనట్టుగానే చెప్పుకోవాలి, అన్లెస్ అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వస్తే కానీ. అది కాకుండా యాక్చువల్గా దానికన్నా కంపారిటివ్లీ ప్రమాదకరమైనవి ఏది అనుకుంటే మనకి ఈ నియర్ ఎర్త్ ఆర్బిట్స్ అంటాము, అందులో కూడా ఎర్త్ క్రాసింగ్ మాత్రమే అంటారు. అంటే ఎర్త్ క్రాసింగ్ అంటే భూమి యొక్క కక్షకి ఆ ఆబ్జెక్ట్ యొక్క కక్షకి కొద్దిగా కామన్ షేరింగ్ స్పేస్ ఏదైనా ఉందా అన్నది. ఎందుకంటే ఎందుకు ఎలా చెప్పవలసి వస్తుందంటే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ కూడా కంప్లీట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగటం లేదు. మనకి ఎపిహెలియన్ పెరిహెలియన్ అని ఏదైతే అంటారో అంటే కొద్దిగా ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే మనం కొద్దిగా చెప్పు అంటే అర్థమయ్యేలా చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాకపోయినా ఒక ఒక గుడ్డు లాగా అనుకోవచ్చు. అంటే షేప్ ఖచ్చితంగా గుండ్రంగా కాకుండా ఉండేది అనుకుంటే గనక ఆల్మోస్ట్ మనకి సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలకి కూడా ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నదే మనం గమనించవచ్చు అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే గనక మనము సోలార్ సిస్టమ్తో పాటు మన సౌరమండలంతో కంపేర్ చేస్తే వేరే వాటిని సౌరమండలంలో గ్రహాలు చాలా క్లోజ్ టు అంటే ఈ అనేది జీరో అంటారు. అంటే ఇది ఈ ఎసెంట్రిసిటీ అంటారంటే ఒక ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ చుట్టూ ఎంత గుండ్రంగా తిరుగుతుంది అన్న దాన్ని చెప్పేదాన్ని మనం ఆర్బిటల్ ఎసెంట్రిసిటీ అంటాం. అంటే ఈ ఎసెంట్రిసిటీ అన్నది జీరో అంటే ఖచ్చితంగా గుండ్రంగా తిరుగుతున్నట్టు. సో మనకి యూజువల్గా సెలెస్టియల్ బాడీస్ జీరోలో ఉండవు, స్లైట్లీ పెద్దగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా గోళాకారం కాకుండా కొద్దిగా ఎలిప్టికల్ ఆర్బిట్ వస్తుంది అనమాట. దీర్ఘవృత్తాకారం. థ్యాంక్ యూ అండి. సో మనకి ఇక్కడ నాలుగు ఉన్నాయన్నమాట, అంటే సర్కిల్, ఎలిప్స్, పెరబోలా అండ్ హైపర్బోలా అంటాం మనం. ఇవి ఈ మ్యాథమెటిక్ అండ్ క్యాలిక్యులస్ వీటిలో ఏదైతే యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం చదువుకున్నప్పుడు మనకి అంత దాని ప్రాక్టికల్ యూసేజ్ అన్నది పెట్టకపోవచ్చు, కానీ మనం అన్ని ఆల్రెడీ ఇవన్నీ చదువుకున్నవి. అంటే ఒక డబుల్ కోన్ షేప్ ని ఒక ప్లేన్ తో కట్ చేస్తే వచ్చే షేప్స్ అనమాట ఇవి మనం మనం చూస్తే గనక. సో ఒకటి సర్కిల్, అంటే ఒక కోన్ ని మనము హారిజాంటల్ ప్లేన్ తో కట్ చేస్తే వచ్చే పార్ట్ అనమాట. అలాగే స్లైట్ గా యాంగిల్ లెస్ దెన్ 45 degrees యాంగిల్ అయితే గనక అది ఎలిప్స్ అంటాము, మోర్ దెన్ 45 degrees అయితే పెరబోలా అంటాము, అండ్ దానిని వెర్టికల్ గా స్లైస్ చేస్తే గనక హైపర్బోలా. అంటే ఒక ఆబ్జెక్టు అది 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 ఏ వేరే ఆబ్జెక్ట్ దగ్గరికి అయితే వస్తుందో అప్పుడు ఈ నాలుగిట్లో ఏదో ఒక ఒక రకంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సో సర్క్యులర్గా ప్రయాణించేది అనుకుంటే ఎలిప్టికల్గా అది ఆర్బిట్లో ఉంటుంది ఎప్పటికీ.
అలాగే పెరాబోలా ఎలిప్స్ కూడా ఆర్బిట్ లో ఉంటుంది. పెరాబోలా దగ్గర నుంచి వచ్చేటప్పటికి అది ఐ థింక్ ఇట్స్ ఆన్ ద బౌండరీ ఎడ్జ్ అనమాట. సో పెరాబోలా అన్నది ఇన్ఫైనెట్లీ బిగ్ సర్క్యులేటింగ్ ఆర్బిట్ అవ్వచ్చు. అదే హైపర్బోలా అంటే గనక అది వచ్చే దారి, అది తిరిగి ఒక చుట్టూ తిరిగిన తర్వాత వెళ్లే దారి ఎప్పుడు ప్యారలల్ అవ్వవు కాబట్టి అది ఎప్పటికీ మళ్ళీ రాకుండా వెళ్ళిపోతుంది. అంటే ఈ ఎస్కేప్ వెలాసిటీ ఇలాంటివన్నీ మనం ఒకసారి స్టడీ చేస్తే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో అందుకనే ఇవి ఇవి ఎంత దూరంలో నుంచి వస్తున్నాయి, మళ్ళీ వస్తాయా లేదా అన్నవి అన్ని కూడా ఇలాంటి మ్యాథ్ అండ్ ఇవన్నీ యూజ్ చేసి మనం క్యాల్కులేట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఇది మనం కామెట్స్ గురించి చెప్పినప్పుడు కూడా మనకి వస్తుంది ఇది, ఈ ఎసెంట్రిసిటీ అన్నది. అలాగే ఈ నియరెస్ట్ ఆబ్జెక్ట్స్ ని కూడా ఇవి ఎంత దూరంలో ఉన్నాయి, వాటి పాత్ మన భూమి యొక్క ఆర్బిట్ తోటి దానికి రిలేటివ్ గా ఎటువైపు ఉన్నది అన్న దాన్ని బట్టి నాలుగు రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా అందుకు చెప్పాను. సో అవి క్విక్ గా చెప్పేస్తాను. నాలుగు ఏంటంటే, ఇప్పుడు అటిరా అంటారండి, అటిరా, అటెన్, అపోలో, అమోర్ అంటారు. సో ఇందులో కొన్ని ప్రమాదకరం కావు, కొన్ని ప్రమాదకరం అంటే ఫ్యూచర్ లో డిజాస్టర్ హెజార్డస్ పొటెన్షియల్లీ హెజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అంటారు వీటిల్ని. సో అటిరాస్ అంటే ఇప్పుడు మనం ఇంకో టర్మ్ మనము చూడాల్సింది ఏంటంటే ఈ ఎపిహెలియన్ అండ్ పెరిహెలియన్ అగైన్. సో ఎపిహెలియన్ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఎలిప్స్ లో అంటే భూమి సూర్యుని చుట్టూ ఖచ్చితంగా సర్క్యులర్ గా కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది, అంటే ఒక కోడిగుడ్డు మాదిరి ఒకసారి దగ్గరగా ఉండొచ్చు సూర్యుడికి, కొద్దిగా ఒకసారి దూరంగా ఉండొచ్చు ఒక చోట. సో సంవత్సరానికి ఒకసారి తిరిగే ఈ ఆర్బిట్ లో ఎపిహెలియన్ అంటే సూర్యునికి చాలా దూరంగా అంటే ఫార్థెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఎపిహెలియన్ అని, అలాగే దగ్గరగా ఉన్నది ఏదైతే క్లోజెస్ట్ ఉందో దాని పెరిహెలియన్ అంటాం. ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవే సేమ్ ఈ నియర్ ఎర్త్ ఆర్బిట్స్ లో ఉన్న ఎర్త్ ఈ ఆబ్జెక్ట్స్ కి కూడా అలాంటి పాతే ఉంటుంది. కాబట్టి ఈ ఆస్టరాయిడ్ యొక్క ఎపిహెలియన్ భూమి యొక్క పెరిహెలియన్ కన్నా తక్కువ ఉంటే, అంటే భూమి సూర్యునికి దగ్గరగా రాగలిగేంత ప్రదేశం కంటే కూడా ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ఎపిహెలియన్ ఎక్కువ ఉంటాయి, అంటే చాలా దూరం దాని ఆర్బిట్ లో చాలా దూరం వెళ్ళగలిగే ప్రదేశం ఒక ఆస్ట్రాయిడ్ కి భూమి చాలా దగ్గరగా రాగలిగే ప్రదేశం కన్నా కానీ తక్కువ ఉంది అనుకుంటే దానివల్ల భూమికి ప్రమాదం ఉండదు అని. అంటే ఇప్పుడు మీరు చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్ అనుకోండి, ఈ ఆస్ట్రాయిడ్ అది మన భూమిది, పెద్ద రబ్బర్ బ్యాండ్ అనుకుని రెండు కూడా సైజ్ కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేసినా గానీ లోపల ఉన్న ఆస్ట్రాయిడ్ భూమి యొక్క కక్షకి దగ్గరగా వచ్చే అవకాశం లేదు. ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ ని మనము అటిరాస్ అంటారు. ఇవి భూమికి సూర్యునికి మధ్యలో ఉంటాయి, మధ్యలో తిరుగుతాయి అండ్ అవి పర్మనెంట్ గా భూమి యొక్క ఆర్బిట్ కి లోపలే ఉండటం అన్నది కూడా మనం చెప్పొచ్చు. ఇవి చాలా ఈ నాలుగు గ్రూపుల్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఎటిరాస్ అంటారు. అవును, రాదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే రెండు వచ్చేసి అటెన్స్ అంటారు. అంటే ఇవి వన్ ఆస్ట్రోనామికల్ యూనిట్ కన్నా దాని సెమీ మేజర్ యాక్సిస్ తక్కువే ఉంటుంది. అంటే వన్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యునికి భూమికి ఉండే దూరం అనుకుంటే గనక ఇవి భూమికి ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉంటుంది అనమాట, లోపలికే ఉన్నా సరే దగ్గరగా ఉంటుంది. సో ఇవి మనకి 2019 లెక్కల ప్రకారం దాదాపుగా 1490 వరకు ఇలాంటి వాటిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి పొటెన్షియల్లీ హెజార్డస్ అంటారు. అంటే ఈ ఎటెన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల ప్రమాదం ఉండొచ్చు. కాకపోతే దానికన్నా ప్రమాదమైనవి నెక్స్ట్ వచ్చేది అనమాట అండి, ఇప్పుడు ఎపోలో అండ్ అమోర్. అగైన్ మనం లోపల ఏదైతే రెండు రకాలు వచ్చినాయో అలా బయట కూడా టైం అయిపోయిందండి, మనకి ఇంకొక తక్కువ 2 మినిట్స్ లో ఫినిష్ చేసేయండి మీరు చెప్పేస్తాం. ఓకే అండి. సో ఈ అపోలో అంటే ఇవేంటంటే ఇది సెమీ మేజర్ యాక్సెస్ గ్రేటర్ దాన్ ఎర్త్ ఉంటుంది అనమాట. అంటే దీని పెరిహీలన్ అన్నది ఎర్త్ యొక్క ఎపిహీలన్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే భూమి నుంచి సూర్యుడి నుంచి అత్యధిక దూరం భూమి దాని కక్షలో వెళ్ళగలిగే ప్రదేశం కంటే ఈ ఆర్బిట్ ఈ ఆబ్జెక్ట్ యొక్క పెరిహెలియన్ తక్కువ ఉంటుంది. కాబట్టి అది భూమి యొక్క కక్షలోకి అంటే షేర్ చేసుకోవటం లేదా ఢీ కొట్టే అవకాశం ఉండేలాగా ప్రయాణించడం అన్నది
జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇది 2018 డిసెంబర్ లెక్కల వరకు మనం చూసుకున్నా దాదాపుగా 10485 వరకు మనకి తెలిసినవి పెద్దవి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో దాదాపు 1648 వరకు పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్టరాయిడ్స్ కింద, అంటే ఎప్పుడైనా సరే మన భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మనకి ఇందాక చెప్పుకున్న రష్యాలో ఎక్స్ప్లోడ్ అయిన అని చెప్పుకున్నది కూడా ఇదే క్లాస్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ కిందకి వస్తుంది అనమాట. ఇంకా ఆఖరికి వస్తే ఎమోర్ అంటారండి, ఇది దాని ఆర్బిటల్ పెరిహీలన్, అంటే దాని నియరెస్ట్ పాయింట్ టు సన్ అన్నది మన ఎర్త్ యొక్క ఫార్దెస్ట్ పాయింట్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది, అంటే భూమికి దగ్గరగా వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే. సో ఇలాంటివి మనకి 433 యూరోస్ అని ఒకటి ఉంది. యాక్చువల్గా దాని మీదకి మనం ఒక స్పేస్ ప్రోబ్ను కూడా తీసుకుని పంపటం ఒక రోబోటిక్ స్పేస్ ప్రోబ్ అంటారు, అంటే మనుషులు ఎవరు కాకుండా దాన్ని రిమోట్గా ఇక్కడి నుంచి మనము రేడియో వేవ్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ పంపటం జరిగింది. అది ఎలా ఎమోర్ అన్న టైప్ అనమాట అండి. సో ఇలాంటివి దాదాపు 7427 వరకు మనకి తెలిసినవి యాజ్ ఆఫ్ 2019 ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి నియర్ ఎర్త్ ఆర్బిట్స్ లో మనకి ఉన్న 4 రకాల క్లాసిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఈ మీరు చెప్పిన ఈ అన్మాన్డ్ ప్రోబ్ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కూడా అక్కడున్న డస్ట్ ని అక్కడున్న మెటీరియల్ ని కలెక్ట్ చేసుకుని తీసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి మనకి దాని దగ్గరలో ఉన్న అసలు దాని కాంపోజిషన్ ఏంటి, అంటే మనం దాని మీద ల్యాండ్ అయ్యి తీసుకొని వచ్చి ఇక్కడ ల్యాబ్లో దాన్ని చేసే అంత శాస్త్ర విజ్ఞానం అనేది అంత బాగా అభివృద్ధి చెందిందనమాట. అంటే అది మనం భూమి మీదకి రావాల్సిన పని లేదు, మనమే దాని దగ్గరికి వెళ్ళి దిగి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని భూమి మీదకి వచ్చి మనం పరిశోధనలు చేయొచ్చు. వీటికి కూడా చాలా ఎక్స్ట్రీమ్ క్యాల్కులస్ అండ్ క్యాల్కులేషన్స్ మ్యాథ్, ఎందుకంటే దానికి కూడా మళ్ళీ గ్రావిటీ ఉంటుంది, అది రొటేట్ కూడా అవ్వచ్చు చాలా స్పీడ్, మళ్ళీ అగైన్ చాలా చాలా స్పీడ్గా అది రొటేట్ అవుతూ ఉంటే కనుక దాని మీద ల్యాండ్ అవ్వటం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్నది. సో చాలా చాలా వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అక్కడ. మూన్ మీద ల్యాండ్ అవడం అనేది ఇంకా ఈజీగా చెప్పొచ్చేమో, కానీ ఒక కామెట్ మీద ల్యాండ్ అవడం అనేది దాని క్యాలిక్యులేషన్స్ అసలు అక్కడ మారిపోతూ ఉంటుంది. కానీ మనం మన మన సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చూడండి, అంటే ప్రిడిక్షన్స్ వీటిలో ఇందాక అన్నారు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ 1994 అనుకుంటా షూమేకర్ లెవీ అని ఒక 9 ముక్కలైనటువంటి ఒక ఆస్ట్రాయిడ్ అది కరెక్ట్ ప్రిడిక్ట్ చేయటము, దాన్ని ఆ తర్వాత దాని ఇంపాక్ట్ ని అబ్జర్వ్ చేయగలగటం కూడా మనం చూస్తాం. సో ప్రిడిక్షన్ అంటే మనం లెక్కలు మాట్లాడుకుందామండి, మనకి టైం అయిపోయింది ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. శ్రోతలు, ఇప్పటి వరకు మనం సైన్స్ అవర్ కార్యక్రమంలోని తోకచుక్కలు, ఉల్కలు, ఉల్కాపాతం మొదలైన వాటి గురించి తెలుసుకున్నాము. అలాగే వచ్చే వారం మనం తోకచుక్కల మీద ప్రత్యేకంగా ఒక షో అనమాట, దాని వల్ల వచ్చిన అనర్థాలు అవన్నీ కూడా మనకి ప్రసాద్ గారు మనం ఒక గ్రూప్ డిస్కషన్ లో పెట్టుకుందాం. అప్పటి వరకు సెలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవింద్.